ఎర్రచందనం ప్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి శ్రీ వీర వివేక రెడ్ శాండిల్ అండ్ ఆగ్రోఫార్మ్స్ ఫార్మ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వారి ఆరు మరియు ఏడవ ప్రాజెక్ట్స్ లాంచ్ అయ్యి ప్రకాశం జిల్లా కనిగిరి ఊరికి చేరువలో బస్ రోడ్ కి దగ్గరగా రాబాబు కోడికొండ మెదరమెట్ల ఆరు లైన్ల జాతీయ రహదారికి కాలినడక దూరంలో ప్రాజెక్ట్స్ కలవు ఇరవై ఐదు సెంట్ల భూమి మరియు వంద ఎర్రచందనం మొక్కలతో రిజిస్ట్రేషన్ చేసి ఈసీలో కూడా మొక్కలు నమోదు చేసిస్తూ రియల్ ఎస్టేట్ రంగు రంగంలో ఎవ్వరూ ఇవ్వలేనంత తక్కువ ధరకు యూనిట్ సమ్మకం పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితంగా చేస్తూ పది సంవత్సరాల తర్వాత కొనుగోలుదారునికి కోట్లలో ఆదాయం అందించబోతున్న ఏకైక అగ్రగామి సంస్థ వివరాలకు సంప్రదించండి కంపెనీ అంబాసిడర్ చింతా శివరామకృష్ణ ఫోన్ నంబర్ నైన్ నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రేయోభిలాషులకు అభిమానులకు పెద్దలకు అశేష ప్రేక్షకులకు అందరికీ కూడా శుభకృతునామ సంవత్సర శుభాకాంక్షలు శుభాశీస్సులు నమస్సులు ఈ శుభకృతు నామ సంవత్సరం అందరికీ కూడా సర్వశుభంలో కలిగజేయాలని కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరాలుగా నామ సంవత్సరం వికారినామ సంవత్సరం ప్లవనామ సంవత్సరం ఈ మూడు సంవత్సరాలు కూడా ఆ పేరుకు తగ్గట్టుగానే కొద్దో గొప్ప కొద్దో గొప్ప లేండి ఎక్కువగానే చాలామందిని ప్రపంచ ప్రజా ప్రజానీకాని అందరినీ కూడా అతలాకుతలం చేసినాయి అయితే ఈ శుభకృతనామ సంవత్సరం పేరులోనే ఉన్నది పెళ్లిది అని శుభకృతనామ సంవత్సరంలో అరవై సంవత్సరాల క్రితం తీసుకున్న ఇంకా సంవత్సరం క్రితం నూట ఇరవై సంవత్సరాల క్రితం పంచాంగాలు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ చాలా శుభ ఇచ్చింది అని మనం చెప్పుకుంటున్నాం చదువుతున్నాం కనుక ఈ సంవత్సరం శుభకృతనామ సంవత్సరంలో అందరికీ కూడా సరువులకి కూడా శుభాన్ని కలగజేస్తుంది అంటంలో సందేహం ఏమాత్రమూ లేదు ఈ శుభకృతనామ సంవత్సరానికి జాతవేద దేవత ఆవిడికి సంబంధించినటువంటి ఒక శ్లోకం ఉంది ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మూడు సార్లు పారాయణ చేసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఏ గ్రహాలు ఎట్లా ఉన్నా తొమ్మిది గ్రహాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా ఇబ్బంది ఏం లేదు ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటే అన్నీ కూడా శుభంగా జరుగుతాయి అని చెప్పిన శాస్త్రవచనం అదేంటంటే ఓం జాతవేద సమీదేహం శుభకృన్నామకం సత ఆంధోళిక సమారూఢం ఖడ్గభేటధరం శుభం ఇది మూడు మాటలు శ్లోకాన్ని ప్రతిరోజు కనుక చదువు పారాయణ చేస్తే గ్రహానుకూలత లభించి శుభ ఫలితాలు చేకూరుతాయి ఇది మీకు మీ యొక్క దీనికి రాశి ఫలితాలకి మొట్టమొదటి పైగా పెట్టడం జరుగుతుంది లేదా మొట్టమొదట్లోనే దీన్ని ఇవ్వటం జరుగుతుంది దాన్ని మీరు చక్కగా పారాయణ చేసుకుని మనం అందరం కూడా శుభ ఫలితాన్ని శుభకృత నామ సంవత్సరంలో పొందుదాము అని చెప్పి మనవి చేస్తూ ఇప్పుడు ధనుర్ రాశి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు శ్రీ శుభకృతనామ సంవత్సరానికి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం ధనురాశి వారికి ధనురాశిలో మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం ఇవి ఉంటాయి ఎందుకంటే పాదాలు తొమ్మిదే పడతాయి ఒక్కో రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు అప్పటికి ఎన్ని పాదాలు అయిపోయినాయి ఉత్తరాషాడలో ఒక్క పాదం కలిపి ధనుర్ రాశి ధనురాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది బాగానే ఉంది రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అవి సరిపోయింది మరి ఈ ఆదాయం రెండేమిటి వ్యయం ఎనిమిది ఏమిటి అని చెప్పినాని చాలామంది ఈ అంటే పంచాంగాలు అవి కూడా ఇప్పటికీ నా నెల ముందే వచ్చేస్తాయి కాబట్టి అవన్నీ చదువుకుని ఏమండి ఇంకా మీ వీడియోలు పెట్టలేదు మీరేం చెప్తారని చూస్తున్నామండి అని చెప్పినని అశేషమైనటువంటి యొక్క మెసేజెస్ మా ఛానల్కి రావడం జరిగింది మా వాళ్ళు నాకు చెప్పారు దానికి సమాధానం మనం నేను సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు చెప్తానులే అని చెప్పాను మీరు కాబట్టి ఆదాయం రెండు వెయ్యి ఎనిమిది తిట్టి అప్పులు పాలైపోతారని మాత్రం మీరేం మెంగపెట్టుకోబోకండి ధనురాశివారు అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే దీట్స్ ఇండికేషన్ ఏమిటో అర్థం అని చెప్పినారంటే మీరు మీ దగ్గర ఒక పాతి లక్షలు ఉన్నాయనుకోండి పాతి లక్షలు పెట్టి ఒక అపార్ట్మెంట్ బ్యారం చేసుకున్నారు మీ దగ్గర ఉన్నదో మూడు లక్షలు ఎంత ఉంది దాన్ని బట్టి ఏం చేస్తారంటే బ్యాంకు వారికి ఇది ఇచ్చేసేసి తర్వాత ఆ వారి దగ్గర లోన్ తీసుకుంటారు అంటే వ్యయం ఎక్కువైనట్టేగా ఆదాయం మీకు తక్కువ మీది మామూలుగా ఉన్నటువంటి ఆదాయమేగా వ్యయం ఎక్కువైందిగా ఏం చేశారు తీసుకెళ్ళి దాన్ని ఒక ఎసెట్ కొనుక్కున్నారు మీరు అది కూడా వ్యయం ఎక్కువగా ఉండటమే అలాగే ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే అలాంటిది ఒకటి అసెట్ కొనుక్కుంటారు లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యాలు కలిసి వస్తే అంత క్రితం దాచుకున్నటువంటి ఏదైనా ఉంటే అది పెట్టుకుని చక్కగా శుభంగా శుభకార్యాలు చేసుకోగలుగుతారు ఇళ్లలో అది అర్థంగా మనం తీసుకోవాలి కానీ ఈ ఎనిమిది అంటే అప్పుల పాలైపోతామని చెప్పి నన్ను గాబరా అని మనం చేస్తూ ఉన్నా మీకు ఏమాత్రం భయం ఆందోళన చెందవలసిన పని లేదు ఏ బెంగ పెట్టుకోవాల్సిన పని లేదు వ్యయం ఎనిమిది అంటే దానర్థం శుభవ్యయం కింద మీకు రాబోయే రోజుల్లో ఉపకరించేటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అనే సంకేతం దానికి ధనురాశి వారికి ఈ సంవత్సరం గ్రహానుకూల పరిస్థితుల వలన చాలా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది శుభకృతనామ సంవత్సరం శుభ ఫలితాన్ని మీకు అందజేయబోతోంది మీ రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి ఒక గురువు గారున్నారే అంటే మీ ధనుర్ రాశికి ఆ పైన మీనరాశికి ఈ రెండు రాశులకి కూడా అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఉన్నారే ఆయన పన్నెండో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు తర్వాత మూడింట రజితమూర్తిగా స్వక్షేత్రమైనటువంటి యొక్క మీనరాశిలోకి సంచరించబోతూ ఉన్నారు అంటే చతుర్ధనలో రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు గురువుగారు మీ రాశ్యాధిపతి ఆయనకి ఇంకో రాశి అయినటువంటి యొక్క మీనరాశిలో అంటే చతుర్ధ రాశిలో రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నాడు ఒక పెద్ద శుభగ్రహం మీకు అనుగ్రహం బాగా ఉంది మీ రాశ్యాధిపతి వాడు రాశ్యాధిపతి అయినటువంటి వాడు రజితమూర్తిగా మీ వాయనదేవ్ ఇంకో రాసినటువంటి అయినటువంటి దాంట్లో సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి యొక్క సంచారం శుభప్రదం యోగదాయకం అన్ని రకాలుగాను మీకు చాలా బాగా ఉంటుంది ధనురాశి వారికి చాలు ఇంక అన్నీ చెప్పుకున్నట్టే ఇంక మిగతా రావు చెప్పుకుంటూ ఉంటాం కానీ మీరు దేని గురించి కూడా ఈ పా బెంగపడాల్సిన పని లేదు ఎందుకంటే గురుబలం ఎవరికైతే బాగా ఉంటుందో వారికి మిగతా చిన్న చిన్న గ్రహాలు సరిగా వాళ్ళు ఉన్నా లేవనా ఏదో మారుతుంటారు పోతూ ఉంటారు దాని గురించి మనకి ఎప్పుడు కూడా వరీ లేదు గురువు యొక్క సంచారం ఎలా ఉందో గురు సంచారం ఎలా ఉంటుందో చూసుకుని ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ సమకూరినట్టేను అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు ప్రస్తుతం మూడింటి ఉన్నారు తర్వాత నాలుగో స్థానానికి వెళ్తూ ఉంటారు అక్కడ రజితమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు ఈ సంవత్సరం అంతా కూడా ఆయన సంచారం అక్కడే ఉంటుంది కాబట్టి గురు సంచారం అనుకూలంగా ఉంది గురుబలం చాలా బాగా ఉన్నది ధనుర్ రాశి వారికి వాడు మీ రాస్యాధిపతి కూడా గురువుగారే అయినాడు కాబట్టి ఇంకా దిగుణీకృతంగా ఉంటుంది అని చెప్పాలి ఈ సంవత్సరం అంతా కూడా మీకు వెనుదిరిగి చూడలేకుండా ఉండేటువంటి యొక్క పరిస్థితి కల్పిస్తాడు గురువుగారు ఎంత అభయం అందుకండి ఇంకేం కావాలండి ధనాదాయం బాగా ఉంటుంది ఎందుకని వాడు ధనకారకుడు ధనకారకుడు గురువు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది విద్యాకారకుడు గురువుగారు కాబట్టి విద్య బాగా ఉంటుంది అయితే విద్యార్థులకి విద్య బాగా ఉంటుంది అనుకూలమైనటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో అంటే మీరు ఇంజనీరింగు ప్లేడరు లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటారు కదా ఆ సెట్లు ప్యాస్ అవుతారు మంచి అనుకూలమైన మీకు కావలసినటువంటి కోరిక కోరుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో మీకు ప్రవేశం లభిస్తుంది గురువుగారికి అనుగ్రహం మూలంగాను తర్వాత ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అలాగే మీరు ఏదో ఇలాంటి ఇందాక చెప్పుకున్న ఉదాహరణ చిన్న అపార్ట్మెంట్లో లేకపోతే ఎన్నో స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవటము ఇలాంటివి జరుగుతాయి గృహ నిర్మాణ కార్యక్రమాలు అలాగే స్త్రీలకి చక్కగా పెళ్లిగా అనటువంటి యొక్క కన్యలకి వివాహం అవుతుంది అలాగే బ్రహ్మచారులకు కూడా పెళ్ళి అవుతుంది తర్వాత సంతానం యోగం ఉన్నది ఇప్పుడు వీరికి అంతక్రి సంతానాభిలాషులుగా అవ్వాలని అనుకున్నారు కానీ కానీ సంతానాభి కలగలేదు కానీ ఈ సంవత్సరంలో గురువు అనుగ్రహం బాగుంది కాబట్టి తప్పకుండా సంతానవంతులు అవుతారు నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక కండిషన్ ఏమిటి అంటే ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటారని మీకు తెలుసుది సంతానం ఒకటి వివాహం ఒకటి తదనేమో ఉద్యోగాలు ఒకటి ఇవన్నీ కూడా మనకి మీ యొక్క పుట్టినప్పుడు ఉండేటువంటి యొక్క జాతకాన్ని కూడా దగ్గర పెట్టుకుని అక్కడ సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి మరి వివాహ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఉద్యోగ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి అంతర్దశ ఏమిటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు ఈ స్థానాధిపతిలో ఎక్కడెక్కడ ఉన్నారు ఇలాంటివన్నీ కూడా వేరు చేసుకుంటే ఎనభై ఐదు శాతం మార్కులు దానికి పదిహేను శాతం మార్కులు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దానికి ఈ పదిహేను వచ్చేసాం కానీ అక్కడ అక్కడ ఎనభై ఐదులో కూడా చాలా భాగం వస్తే మీకు ఈ చెప్పి మనం చెప్పినవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి అని మాత్రం తప్పకుండా చెప్పగలను అప్పుడప్పుడు కాస్త ఏదో ఔషధ సేవ చేయాల్సి వస్తే రావచ్చు కానీ మొత్తం మీద ఆరోగ్యం బాగానే ఉంటుంది సంఘంలో మంచి గౌరవ మర్యాదల్లోకి లోటు లేదు అంతకితం ఎవరికైనా కనుక మధుమేహం అంటే డయాబెటీస్ ఉండేటట్లయితే గురువుగారి యొక్క అనుగ్రహం మూలంగా ఆ డయాబెటీస్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది మీకు అదే లిమిట్స్ ఎప్పుడు దాటిపోదు ఈ సంవత్సరం వల్ల కూడా అలాగే ఉంటుంది ఎందుకంటే గురువుగారే ఇచ్చేవాడు వాడు మీకు పూర్తి అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ డయాబెటీస్ ఏముంది అంత ఉన్నటువంటి యొక్క దాన్ని సంపూర్ణంగా తీసేయటం తీసేస్తామని చెప్పి అనుకోవటం పొరపాటు అయితే ఈ ఏదో ఔషధం తీసుకుంటూ ఉంటే అది నార్మల్గా ఉంటుంది కంట్రోల్లో ఉంటుంది బార్డర్ ఎప్పుడు కూడా దాటదు ఆ యొక్క మా యోగం మాత్రం గారు అనుకూలంగా ఉండటం మూలంగా వాడిచ్చేటువంటి యొక్క డయాబెటీస్ వ్యాధిని వాడు కంట్రోల్లో అట్టి పెడతాడు అది చాలదండి మిగతా అన్నీ కూడా ఆరోగ్యాలు బాగుంటాయి ఇక మీ రాశికి ద్వితీయ తృతీయ అనగా విక్రమస్థానాధిపతి అయినటువంటి యొక్క శని ద్వితీయ తృతీయ ఆ స్థానాధిపతి అయినటువంటి యొక్క శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ద్వితీయ విక్రమస్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే రెండు మూడు స్థానాధిపతి అయినటువంటి యొక్క శనీశ్వరుడు రెండు మూడు స్థానాల్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా రెండవ స్థానంలోనే ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నారు తర్వాత మూడవ స్థానంలోకి వెళ్తారు అక్కడ అంటే మూడు అంటే విక్టరీ విక్రమస్థానం ఆ విక్రమస్థానంలో ఎక్కడ ద్వితీయ విక్రమస్థానాల్లో సంచారం చేస్తున్నారు కాబట్టి అది శుభయోగం రజితమూర్తిగా సంచారం చేయబోతున్నాడండి విక్రమస్థానంలోకి రజతమూర్తిగా సంచారం ఉన్నాడు శని కాబట్టి రెండు మూడు స్థానాల్లో శనిదేవుడు మీకు ఆ సంచారం పూర్తి అనుకూలంగా ఉంటుంది పట్టుదలతోటి కార్యాలన్నీ కూడా సాధిస్తారు నెరవేరుతాయి కూడా కాబట్టి ఇప్పుడు మీకు గురువుగారు బాగున్నాడు ఆయన సంచారం అద్భుతంగా ఉంది బాగా కలిసి వచ్చేట్టుగా ఉంది తర్వాత శని సంచారము రజితమూర్తిగా రెండు మూడు స్థానాలు మళ్ళీ మూడు రెండు స్థానాలు ఇలా తిరుగు ఆయన ఈ రెండు మూడు స్థానాలు తిరుగుతుంటాడు ఈ సంవత్సరంలో అవి చాలా మంచి స్థానాలు రెండు మూడు వాడు రెండు మూడులోనే తిరుగుతుంటాడు ఎక్కడైనా తిరిగినప్పుడు రెండులో ఉండే మూడులో ఉండను మీకు రెండు ఒకటే మనకి ఈ యొక్క దీని ఈ రాశి వాళ్ళకి ధనుర్ రాశి వారికి రెండు ఒకటే చూసారా కనుక తర్వాత ఇవి శని యొక్క దీని మూలంగా ఏంటంటే బీపీలు అవి ఉండవు ఎందుకంటే నరముల మీద పనిచేసేటువంటి వారు శనేశ్వరుడు బీపీలు ఉండవు నార్మల్గానే ఉంటాయి ఎప్పుడూ కూడా అలా అని చెప్పిన ఉప్పులు అన్నీ కూడా ఎక్కువ వేసేసి తినబోకుండా ఆగాయలు మాగాయలు అవి మన డైట్ ఎప్పుడూ కూడా కంట్రోల్లోనే ఉంచుకుంటూ ఉండాలి కానీ ఈ బీపీలు మాత్రం తినకూడదు ఆహార విహారాదుల పట్ల ఒక ఒక వయసు వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి కనుక శని సంచారం పూర్తిగా అనుకూలంగా ఉంది ఇక రాహు యొక్క సంచారం ఎలా ఉంది రాహు సంచారం మేషరాశిలో పంచమ స్థానంలో అంటే మేషరాశి నీకు ఐదో రాశి ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ కొని ఐదో స్థానం బాగానే ఉంది ఎక్కడ ఎలా సంచారం చేసినా మూర్తిమంతం ఏమిటి అని ఏ మూర్తిమంతం అంటే మూర్తిగా సంచారం చేస్తున్నాడు అక్కడ సరే వీడు బాగానే ఉన్నాడు శనేశ్వరుడు కూడా బాగున్నాడు గురువుగారు బాగున్నాడు శనేశ్వరుడు బాగున్నాడు రాహు కూడా బాగానే ఉన్నాడు రాహువు రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు అత్యంత శుభయోగంగా ఉన్నాడు బెష్ చాలా బాగుంది ఇప్పుడు మూడు పెద్ద గ్రహాలు మనకు అత్యంత యోగదాయకంగా ఉన్నాయి గురువుగారు శనేశ్వరుడు రాహు ఇప్పుడు కేతు యొక్క సంచారం చూద్దాం కేతు సంచారం మీకు ఎక్కడెక్కడ సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు కేతువు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంత ఇప్పటి వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు వాడు క్లాక్ వైజ్ తిరుగుతారు రాహుకేతువులు ఇద్దరు కూడా అందుకని రాహు ఏమో వృషభంలో సంచారం చేసేవాడు దానికి వెనక స్థానమైనటువంటి వృషభ రాశిలోకి వచ్చాడు ఇప్పుడు వృషిక రాశిలో సంచారం చేసేటువంటి యొక్క కేతువు ఆ పక్కదానికి వెళ్తాడు అంటే వెనకాలకు వెళ్తాడు అంటే మీకు తులారాశిలోకి వెళ్తాడు మీ రాశికి తులారాశి ఏమవుతుందండి లాభరాశి అవుతుంది అక్కడ కూడా రైతుమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశిలో రజితమూర్తిగా కేతువు సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు మీకు పెద్ద గ్రహాలైనటువంటి యొక్క సంవత్సర ఫలితాలు ముఖ్యంగా వేటి మీద ఆధారపడి చెప్పుకుంటాం మనం గురువుగారు శనేశ్వరుడు రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు కూడా అద్భుతంగా ఉన్నాయి ఈ యొక్క రాశి తులార ధనురాశి రాశి వారికి చూసారా ఇంకా ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా పరిశీలన చేద్దాం వీటిని బేరీజ్ వేసుకుంటే మీకు ఆధ్యాత్మికత కాస్త బాగా ఉంటుంది తర్వాత ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొందామని అనిపిస్తుంది అసలైనటువంటి యొక్క విద్య నేర్చుకుందామని కూడా మీకు అభిలాష కలుగుతుంది అసలైన విద్య ఇంకో విద్య ఏంటండి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఏదో చదువుకున్నాం పోస్ట్ గ్రాడ్యుయేషను లా గ్రాడ్యుయేషను ఏదో చేశాం ఏదో ఉద్యోగం సంపాదించుకున్నాం ఉద్యోగం చేస్తున్నాం లేదా వ్యాపారం చేస్తున్నాం ఏదో పెళ్ళాం పిల్లల్ని పోషించుకుంటూ బతుకుతున్నాం బాగానే ఉంది ఎంతకాలం ఇలా మనం చేస్తున్నామని ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడు ఈ కేతువే మనకి ఆలోచనను తీసిపిస్తాడు ఇలా జరుగుతూ ఉండడమేనా చాలామంది కోటాను కోట్ల మంది పుడుతున్నారు పోతున్నారు ఇంకా ఏమిటి మన యొక్క బతుకు ఏమిటి ఇంతకంటే మించి ఇంకేం లేదా జీవితానికి అర్థం అనేటువంటి ఒక జిజ్ఞాసని కలిగిస్తాడు కేతువు రజితమూర్తిగా ఉండి మీ యొక్క లాభస్థానంలో ఉండటం మూలంగా అది గొప్ప విశేషం సమాజానికి మీరు ఉపయోగపడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అది గొప్ప విశేషం కాబట్టి గురువు శనశ్రుడు రాహువు కేతు అద్భుతంగా ఉన్నాయి విద్యార్థులకి ఇందాక చెప్పుకున్నాం గురువు గారు అనుగ్రహం బాగుంది చాలా బాగా ఉంది వ్యాపారస్తులకి గురుబలం బాగుంది కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి కూడా రవి సంచారం కూడా బాగా ఉంటుంది అది చెప్పుకుంటున్నాం శలు సంచారం బాగుంది కాబట్టి ఉద్యోగులకి అనుకూల స్థా అనుకూల స్థానచలనం ఉంటుంది బదిలీలు ఉంటాయి అలాగే వ్యవసాయదారులకి మొదటి పంట చాలా బాగా లాభిస్తుంది రెండవది పర్వాలేదు స్త్రీలకి చాలా బాగా ఉంది శుక్ర సంచారం కూడా చూసి అప్పుడు మీకు ఇంకా గట్టిగా చెప్పగలుగుతాం అలాగే కళాకారులకి స్త్రీలకి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి దగ్గర ఉంటాయి ఎందుకంటే శుకుడే వాళ్ళకి ఆధిపత్యం అది శుక్ర సంచారం కూడా మనం చూసుకున్న తర్వాత బేరీజ్ వేసుకుని అప్పుడు దాని విశేషం కూడా మనం చెప్పుకోవటం జరుగుతుంది ఇక్కడ శుకుడు యొక్క సంచారం చాలా బాగా ఉన్నది న్యాయంగా ఈ సంవత్సరంలో అది ఏప్రిల్ నెలలో మిగతా గ్రహాలు చెప్పుకున్నప్పుడు చెప్పు ఉంటాము అందువలన స్త్రీలకి కళాకారులకి కూడా చాలా బాగా ఉంది చేతివృత్తిదారులకు కూడా బాగుంటుంది అలాగే న్యాయవాదులకి పెద్దగా ప్రాక్టీస్ అని చెప్పలేము కానీ పర్వాలేదు అయితే వైద్యులకి వైద్యులకి చిన్న చిన్న డాక్టర్లకి చాలా బాగా ఉంటుంది మూలా నక్షత్రం వారికి మే జూలై ఆగస్టు నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై మూడు ఆ నెలలు బాగుంటాయి సూర్య ఆరాధన చేయండి దుర్గా స్తోత్రాలు చదువుకోండి మాసాధిపతులు వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుంటాను పూర్వాషాఢ నక్షత్రం వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై మూడు బాగున్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏప్రిల్ జూలై ఆగస్ట్ నవంబర్ డిసెంబర్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు చాలా బాగున్నాయి ఆ నెలల్లో కలిసి వస్తుంది అన్ని నెలల్లోకి ఇప్పుడు మనం ఏప్రిల్ నెల మాస ఫలితాన్ని చెప్పుకుందాం రవి సంచారం ఎక్కడ ఉన్నది రవి తొమ్మిదింటు సంచారం చేస్తూ ఉన్నాడు తొమ్మిదవ వాడు మీ రాశికి ధనుర్ రాశి వారికి భాగ్యాధిపతి లేవవుతాడు ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా మీనరాశిలో అంటే నాలుగింట సంచారం చేస్తూ ఉంటాడు నాలుగింట సంచారం పెద్దగా గోచార రీత్యా అనుకూలం కాకపోయినప్పటికీ కూడా మేనరాశికి అధిపతి గారు కాబట్టి ఈ సంచారం చేసేటువంటిది రవి కాబట్టి రవి ఇద్దరు మిత్రులు కాబట్టి మీకు అత్యంత యోగదాయకంగా ఉంటుంది రవి యొక్క అనుగ్రహం తర్వాత పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం దగ్గర నుంచి మేషరాశిలో ప్రవేశం చేస్తారు గురువుగారు అది ఈ రవి రవి ప్రవేశం చేస్తాడు రవి మేషరాశి ఉచ్చరాశి కనుక మీకు భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఉచ్చరాశిలో ప్రవేశం చేయబోతూ ఉన్నాడు గొప్ప కాదండి మరి అంటే భాగ్యాధిపతి అయిన రవి ఉచ్చరాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక అది మీకు చాలా బాగా ఉంటుంది మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అన్ని భాగ్యాల కంటే ఆరోగ్య భాగ్యం గొప్పది కనుక ఆరోగ్య భాగ్యాన్ని పొందుతారు మీరు వారు తర్వాత కుజ గ్రహ సంచారం ఎలా ఉంది కుజగ్రహం ఎవరు మీకు మీ యొక్క రాశికి అంటే పంచమ వ్యయాధిపతి కుజుడు పంచమ వ్యయాధిపతి ఈయన ఒకటి నుంచి ఏడవ తారీఖు వరకు కూడా మకర రాశిలో రెండింట సంచారం చేయబోతు ఉన్నాడు కుజుడు సామాన్యం ఎందుకంటే అసలు మకర రాశికి కుజుడికి వాడి అది శని ఈయనేమో కుజుడు పెద్దగా మిత్రత్వం లేదు సామాన్యమైనటువంటిది అయితే పొలము గిలం ఏదో కొనుగో గొప్పో కొనేటువంటి ఉన్నాయి ఎందుకంటే అది ధనస్థానం కదండి రెండోది దాంట్లో కుజుడు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కొద్దో గొప్ప కొంటారు కానీ ఆ కొనేటప్పుడు రియల్ ఎస్టేట్లో కొనుక్కునేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి అక్కడ రేటు పెరుగుతుందో లేదో ఇలాంటి ఇత్యాదులు అన్నీ కూడా క్షుణ్ణంగా కూలంకషంగా మీరు ఆలోచన చేసుకుని ఇందరి ఒపీనియన్లు తీసుకుని అప్పుడవి కొనుక్కోండి ఎందుకంటే వస్తుత ఆయనకి సామాన్యంగా ఉన్నాడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు కుజుడు కానీ ఏదోటి స్థలమో పొలం ఎందుకంటే భూమి యొక్క కుమారుడు స్థలమో పొలం ఏదోటి ఆయన కొనిపించారు తర్వాత ఒక మనం ఏంటంటే మీకు షేర్ మార్కెట్లో అంటే స్పెక్యులేషన్ వ్యాపారంలోనూ మీరు ఈ పాటికి ఏదైనా చేస్తూ ఉంటే దయచేసి ఈ కుజుడు ఒక నెల పదిహేను రోజులు మాత్రం పొరపాటు చేయబోకండి ఆపేయండి అని అంటే దానికి అలా పొద్దున్న లేస్తే కంప్యూటర్ కూర్చొని చివరి దాకా ఉండే రాత్రి పదకొండింటి దాకా అక్కడే కాలక్షేపం చేసేటువంటి వాళ్ళకి అంత తేలిగ్గా మానలేరు అయినప్పటికీ కూడా ప్రయత్నం చేసి ఆ షేర్ మార్కెట్కి దూరంగా ఉండండి అని మనం చేస్తున్నాను ఇప్పుడు ఏడు గంటల పదహారు నిమిషాల దగ్గర నుంచి రాత్రి ఏడో తారీఖున ఆయన మకరంలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తాడు ఆయన కుంభరాశిలోకి కుంభరాశి మీకు ఈ ధను రాశి వారికి కుంభరాశి ఏమవుతుందండి మూడో స్థానం అవుతుంది కాబట్టి మూడో స్థానం అంటే విక్రమస్థానం విక్రమస్థానంలోకి చాలా బాగా ఉంటుంది ఏ రాశి అయినా మూడో స్థానంలో కనుక ఉండేటట్లయితే అది చాలా బాగా ఉంటుంది ఆ గ్రహానికి మంచి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఎట్లీస్ట్ ఒకటి నుంచి ఏడో తారీఖు వరకైనా చాలా కంట్రోల్గా ఉండండి ఈ షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అని మనం చేస్తూ ఉన్నాం ఏడు నుంచి కొంత నయం అంటే ఇక లక్షల లక్షలు పెట్టి దాని మీదనే ఆడు ఉండాలని కాదు కొంతవరకు నయం అని చెప్పి అన్నాను అంతే తప్ప ఏమండి మీరు నయం అన్నారు కాబట్టి మేము చాలా పెట్టేసామండి అంతా పోయినాయండి అని మాత్రం తర్వాత చెప్పకండి నాకు శుక్రుడి సంచారం శుక్ర సంచారం శుడు ఎవరన్నమాట మీ యొక్క రాశి వారికి లాభాధిపతి షష్టాధిపతి షష్టలాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అది కుంభరాశి అంటే మీకు మూడవ రాశి విక్రమస్థానం అవుతుంది విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు ఇప్పుడు మనం స్త్రీలకి కళాకారులకి ఎలా ఉంటుందో వీరు చేసి చెప్పుకోవాలి అని అంటే తప్పకుండా చాలా బాగా ఉంటుంది విక్రమస్థానంలోనే శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు పైగా ఇప్పుడు లాభాధిపతి లాభాధిపతి అయినటువంటి వాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి సుఖ సంతోషాన్ని సౌఖ్యాన్ని ఇస్తాడనే శాస్త్రం ఉంది కాబట్టి శుక్ర సంచారం పూర్తి అనుకూలంగా ఉంది ధనురాశి రాశి వారికి శ్రీలకి ముఖ్యంగా చాలా బాగా ఉంది కళాకారులకి బాగా ఉంది బుధుడు సంచారం ఒకటి నుంచి ఆరు వరకు మేనరాశిలో ఉంటాడు నాలుగింటి సంచారం చేస్తూ ఉంటాడు అది శత్రుక్షేత్రమే గురువుకి బుధుడికి అంతగా ఎఫినిటీ లేదు అందువలన ఏదో చదువు ఆరో తారీఖు వరకు కూడా ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి కూడా ఆయన మేనం నుంచి మేషరాశిలోకి వెళ్తాడు మేషరాశి అంటే ఐదో రాశి అయింది ఇది కూడా పర్వాలేదు బాగా ఎక్కువగా ఏదో మనకి పూర్తి అనుకూలమైన అలాంటి మాటలు చెప్పడానికి అవకాశం లేదు కానీ పర్వాలేదు అని చెప్పుకోవాలి ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు మూలా నక్షత్రానికి కుజుడు మాసాధిపతి అలాగే కుజుడు మాసా మాసాధిపతి కాబట్టి మూలా నక్షత్రం వారు సూర్యారాధన చేయండి తప్పకుండా అంటే ఈ యొక్క ఆది చహదయ స్తోత్రం చదువుకోండి కలిసి వస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది అని లాగిన్ అవ్వండి యూట్యూబ్లో ముప్పై మూడు శ్లోకాలు మీకు కనపడతాయి చక్కగా అది చదువు మీరు వినండి దాన్ని మీరు కూడా ఉచ్చరిస్తూ ఉండండి ఎందుకంటే సాహిత్యం పైన కనపడుతుంది మీకు ఆ సాహిత్యం కనబడుతుంది కాబట్టి మీరు కూడా ఆ చదివినటువంటి యొక్క పెద్ద పండితులు చదువుతారు వారితో పాటు మీరు కూడా సాహిత్యం చూసి అంటానికి ప్రయత్నం చేయండి కొద్ది రోజుల్లోనే మీకు నోటుకు వచ్చేస్తుంది తప్పుడు లేకుండా మీ నోటికి వస్తుంది అందుకని చెప్పినని యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి అంతే తప్ప యూట్యూబ్లో వారి మీద మనకి ఏమైంది ప్రేమ ఆస్పదాలన్నీ కాదు అక్కడ అంటే వాళ్ళు ఒక చక్కని పండితులు దాంట్లో చదివి వినిపించారు ఆ పైన సాహిత్యం ఇచ్చారు చదవటం వారే గురువుగా భావించుకుని చదువుతాం ఆ పైన సాహిత్యం కనపడుతుంది మనం కూడా అంటూ ఉంటే తప్పులు లేకుండా మనం కూడా నేర్చుకున్న వాళ్ళం అవుతాము అనేటువంటిది ఆంతర్యం తర్వాత పూర్వష నక్షత్రం వారికి బుధుడు మాసాధిపతి మీరు లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి అలాగే ఉత్తరా నక్షత్రం వారికి గురుడు మాసాధిపతిగా ఇద్దరు శుభులే అందువల్ల సూర్యారాధన చేసుకోండి తప్పకుండా ఆదిత్య హృదయ స్తోత్రము సూర్యాణమూర్తి వారి అష్టోదర శతనామాయుడు లేకపోతే ఓం సూర్యాయ నమహం అని ఒక నూట ఎనిమిది పర్యావరణం జపం చేసుకోవటము ఏదైనా చేయండి వీలుంటే మూడు చేయండి టైంని బట్టి చేసుకోండి మీ యొక్క సమయాన్ని బట్టి చేసుకోండి స్తోత్రం కూడా చదువుకోండి ఈ యొక్క అదృష్ట సంఖ్య మూడు తర్వాతనేమో వీరికి ధనురాశి వారికి మీకు సోమవారం ఒకటి త్రాతనేమో గురువారం ఒకటి ఆదివారం ఒకటి మీకు బాగా కలిసి వస్తాయి ధనురాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతు స్వస్తి